కృష్ణా జిల్లా నూజివీడులో కారులో తరలిస్తున్న తెలంగాణ మద్యం 250 బాటిల్స్ ను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. రూరల్ ఎస్ఐలు లక్ష్మణ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో లీలానగర్ క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో మరొక తనిఖీలో మోటార్ సైకిల్ పై గోను సంచిలో తరలిస్తున్న 215 బాటిల్స్ ను స్వాధీనపరుచుకున్నామని ఎస్ఐ తెలిపారు. కారు బైక్లను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న ఎస్ఐలు లక్ష్మణ్ సత్యనారాయణ వారి సిబ్బందిని డిఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. సమాచారం మేరకు నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో నూజివీడు రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ సత్యనారాయణ వారి యొక్క స్పెషల్ పార్టీ బృందము నిన్నటి దినం రాత్రి లీలానగర్ అడ్డ రోడ్డు వద్ద వాహనములు తనిఖీ చేయగా తెలంగాణ వైపు నుండి మన ఆంధ్ర రాష్ట్రంలోనికి అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి 465 మద్యం బాటిల్స్ కలిగినటువంటి ఒక కారును మోటార్ సైకిల్ తీసుకుని చేయడం జరిగింది. వారిని విచారిస్తే వాళ్ళు అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తెలంగాణ నుండి ఈ యొక్క మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లుగా ఒప్పుకున్నారు. వారి ఇరువురిపైన కేసు నమోదు చేసి 465 మద్యం బాటిల్స్ కార్ను మోటార్ సైకిల్ను సీజ్ చేసి వారిని ఈరోజు